రేస్ జరిగింది. అందులో ఉదయనిధి గారు ఇక్కడ కనబడుతున్నారు మీకు చిత్రంలో. అక్కడ ఇది ఎంఓయూ చేసుకున్న సందర్భం. ఇందులో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 42 కోట్లు ఖర్చు పెట్టింది ఈ రేస్ కండక్ట్ చేయడానికి కోసం. అక్కడ ఆర్పీపీఎల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నది. వాళ్ళు 200 కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఆర్పీపీఎల్, రాష్ట్రం 42 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఫార్ములా 4 ఇది, F1 కాదు, F2 కాదు, F3 కాదు, చాలా చిన్నది. F1తో పోలిస్తే ఫార్ములా 4 కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు 42 కోట్లు రాష్ట్రం నుంచి. వివిధ దేశాల అధిపతులు ఈ మోటార్ రేసింగ్లకు చాలా విస్తృతమైన ప్రచారం కల్పిస్తూ ఉంటారు. జనరల్గా ఎప్పటికప్పుడు వాటికి అనుగుణంగా ట్వీట్లు పెడుతుంటారు, మెచ్చుకుంటూ ఉంటారు. ఇవన్నీ శరామామూలుగా జరిగే కార్యక్రమాలు. ఇవాళ నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని దేశాలు ఉంటాయి, మీరు ఆ దేశం పేరు కూడా విని ఉండరు. మొనాకో అని ఒక దేశం ఉంటుంది, మొనాకో అంటారు, మొనాకో దేశం అని ఉంటుంది. మొనాకో దేశం యొక్క గొప్పతనం, ఆ దేశం ప్రపంచ పటంలో గింత దేశం, అది ఒక చిన్న సిటీ. అది దాని గొప్పతనం ఏంది, అది ఎందుకు తెలుసు మిగతా ప్రపంచానికంటే? అక్కడ జరిగే మొనాకో గ్రాండ్ ప్రీ వల్లనే. F1 రేస్ జరుగుతుంది కాబట్టి మొనాకో అని ఒక దేశం ఉందనేది ప్రపంచానికి తెలిసిందంటేనే అక్కడ F1 జరిగే అంత గొప్పగా జరుగుతుంది కాబట్టి ఆ రేసింగ్ వల్లనే తెలిసి వచ్చింది. ఇక్కడ ఈ హైదరాబాద్ విషయానికి వస్తే ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి. ఇది నరేంద్ర మోడీ గారు 2024 మొన్న మార్చి 17 నాడు జమ్మూ కాశ్మీర్లో F4 రేసింగ్ జరిగితే కాశ్మీర్ ఎంత అందంగా ఉన్నదని చెప్తూ, దిస్ ఈజ్ వెరీ హార్టనింగ్ టు సీ, ఇట్ విల్ హెల్ప్ ఫర్దర్ షోకేస్ ద బ్యూటీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియా ఆఫర్స్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫర్ మోటార్ స్పోర్ట్స్ టు థ్రైవ్ అండ్ శ్రీనగర్ ఈజ్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ ఇట్ కెన్ హ్యాపెన్. భారతదేశం మోటార్ రేసింగ్ లాంటి క్రీడా కార్యక్రమాలకు చాలా అనువైన దేశం. కాశ్మీర్ అనేది ఒక అందమైన రాష్ట్రాన్ని మరింత అద్భుతంగా షోకేస్ చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు పెట్టిన ట్వీట్ ఇది మొన్న ఏప్రిల్ మాసంలో. ఇక మేమేం చేసినాము అంటే ఒకసారి మీకు నేను చెప్పాలి. ఇక రాహుల్ గాంధీ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఇది రాహుల్ గాంధీ గారిది, ఈయనకు కూడా మోటార్ రేసింగ్ అలవాటు ఉంది. ఆయన ఒక యమహా R1 బండి కొనుక్కొని, ఇక దిస్ ఇస్ ద ట్రాక్ దట్ గివ్స్ రాహుల్ గాంధీ హిస్ కిక్స్. రాహుల్ గాంధీ గారు మోటార్ రేసింగ్ ఎంతూజియాస్ట్ ఆయన కూడా. నేను అభినందిస్తున్న వారిని కూడా, ఎందుకంటే కొత్త తరం నాయకుడు కాబట్టి సహజంగానే కొత్త తరం ఆలోచనలు ఉంటాయి. మోటార్ రేసింగ్లో కూడా వారు కూడా ఆయన ఎంతూజియాస్ట్ అని చెప్పి రాసిన వార్త. ఈ F1 ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తేవాలనుకున్నారో, ఎప్పుడైతే ఈ F1 నాయుడాకు వచ్చిందో, 3 ఏళ్ళు నడిచిన తర్వాత, నేను మంత్రి అయిన తర్వాత నేను చాలా ప్రయత్నం చేసిన, వారిని కలిసిన, ఫర్నా వాళ్ళను కలిసి వన్నలో నేను కూడా కలిసిన. మీకు యాదకుందా, చంద్రబాబు నాయుడు గారు వచ్చి మిమ్మల్ని కలిసిండ్రు 2003లో, కానీ అప్పుడు మీరు రాలేదు, మీరు నాయుడా పోయినారు 2011లో. ఇప్పుడు మీరు అక్కడ క్యాన్సిల్ అయింది కదా, ఇప్పుడు మా దగ్గర రండి. నేను ఆ రోజు ల్యాండ్ అక్విజిషన్ ఇంకా అట్లే ఉంది, నోటీసులు అట్లే ఉన్నాయి. నేను ఎట్లనే తనలాడి మీకు డెడికేటెడ్ ట్రాక్ కూడా కట్టిస్తాను, మీరు రండి అని అడిగిన. వాళ్ళు అన్నారు, ఇక మేము ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ మాకు ఇప్పట్లో లేదు ఫార్ములా 1కు, ఎందుకంటే ఇక మా చేతులు కాలనే అక్కడికి వచ్చినాము, 3 ఏళ్ళు నడిచింది, తర్వాత ఆ ప్రమోటరు వెనకకు పోయిండు, మాకు ఇంట్రెస్ట్ లేదు అని వాళ్ళు చెప్పిండ్రు, రాము అని చెప్పేసారు మాకు. చెప్పిన తర్వాత మేము వెతుకుతూ ఉంటాము ఏం జరుగుతున్నది ఈ మోటార్ స్పోర్టింగ్ మోటార్ రేసింగ్లో, ఏం జరుగుతున్నాయి, మార్పులు ఏమొస్తున్నాయని చెప్పి మేము మానిటర్ చేస్తూ ఉంటాం. చేస్తూ ఉంటే మేము గమనించిన ఒక ట్రెండ్ ఏంటంటే, ఈ మధ్యన మీరు అందరూ చూస్తున్నారు హైదరాబాద్ కార్ల మీద కూడా, హైదరాబాద్ రోడ్ల మీద కూడా కొన్ని కార్లకు గ్రీన్ నెంబర్ ప్లేట్లు ఉంటాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇప్పుడు జమానా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇక్కడ రాన్ డీజిల్ ఇంజన్లు, పెట్రోల్ ఇంజన్లు పోయి మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ తేవాలనే కాంక్ష, కాలుష్యం ఉండొద్దు మన పిల్లలకు, మన భవిష్యత్ తరాలకు అనే ఆకాంక్ష ప్రభుత్వాలకు, ప్రజలకు, అందరికీ ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ని బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సాహం బాగా పెరిగిందో, అప్పటి నుంచి ఈ ఫార్ములా రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయినాయి. దాన్నే ఫార్ములా ఈ అంటారు. F1 మామూలు ఇంజన్, మన డీజిల్ ఇంజను, పెట్రోల్ ఇంజన్, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అంటారు కదా, ఐస్ ఇంజన్ అంటారు కదా, అది F1. ఫార్ములా ఈ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్.